हेलो गायज वेलकम बैक टू अवर न्यू वीडियो गायज मेकसा मन मुन्नाबाई एपू चाने असल टू मिलियन सब्स रीचा अलग एला गेम नेवरने चूसी इंस्पर असल गेम एवर दर चूसी ना असल गेम एपुन आड़ना इवनिसा गायज मनक मुन्नाबाई लाइफ स्टोरी फुल बयोग्रफी गायज मनक यूट्यूब जर्नी गुरी वीडियो चुपता है मैं मुन्ना चला हार्ड वर्क ना फुल बयोग्रफी वीडियो चुपता गायज वीडियो इकट्ठा स्किप चलो इंका नेम तो स्टार्ट फस्ट आफ आल मैं मुन्नाबाई गेमिंग फुल नेम अंत इंटी पेर तो चूसको सनी कुल वेंकट अच्युत मैं मुन्ना अ फुल नेम चूसकोनते इंक नेटिव प्लेस माटडुकुने पश्चिम गोदावरी एलूर दग्गर इंका पुट्टिन रोजु अंटे डेट आफ बर्त चूसुकोनते 12 अक्टोबर 1998 पुट्टाडंट मन मुन्ना अन्नते इप्पुडैते मनकैते मुन्ना अन्नकैते 22 इयर्स अन्नमाट अंटे ई इयर अयिते 23 इयर्स कैते पडुतुंदि डेट आफ बर्त चेप्पा कदा नीकु इप्पुडे अक्टोबर 12 1998 अन्नमाट इंका अक्टोबर अयिते चाला दग्गरलोने उंदि मनकु कूडा ईसारी मुन्नाबाई बर्त्डे कैते मामूलुगा अयिते उंडदु ओके इंका स्टडीस गुरिंचि माट्लाडुकोनलैते मन अन्न तीसुकोनलैते सर सीआर रेड्डी कॉलेज आफ् इंजनीरिंग अयिते चदवाडंट फस्ट क्लास नुंचि 10th क्लास वरकु इदे गनुक सिद्धार्थ ग्लोबल स्कूल लो अयिते चदवाडंट फस्ट नुंचि 10th वरकु अयिते गनुक मनकैते 10th क्लास लो चूसुकोनलैते एग्जाम्स लो अयिते गनुक 9 पॉइंट अयिते वच्चामंट मनकैते ओपी अंटे ओपी अन्नमाट ఇంకా ఇంటర్ చూసుకునే శ్రీ చైతన్య నాలెడ్జ్ కాలేజ్ అయితే చదవడం అంటే ఇంటర్ వరకు చూసుకునేది విజయనగరంలోనే చదవడం అంట ఇంకా స్టడీస్ అయితే అప్పటికైతే ఇంకా స్టడీస్ చదువుతూనే ఉన్నాడు అప్పుడైతే అన్నకైతే గేమ్స్ అంటే చాలా ఇష్టం అంట ఫ్రీ ఫైర్ ఒక్కటే కాదు చాలా గేమ్స్ అయితే ఇష్టం అంట ఫ్రీ ఫైర్ ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్స్కి అయితే ఎక్కువ అయితే టైమింగ్ ఇచ్చేవాడు అంటే టైమింగ్ ఇచ్చేవడం కాదు ఎక్కువ ఇష్టపడేవాడు అంట ఇంకైతే పేరెంట్స్తో అయితే అడిగి ఇంకా ల్యాప్టాప్ అయితే తీసుకున్నాడు అంట అంటే నాన్నమ్మ అంటే చాలా ఇష్టం అంటే నాన్నమ్మ అయితే ఏదానికైనా సపోర్ట్ ఇచ్చేదంట మున్నా అన్నకైతే కనుక అప్పుడైతే మున్నా అన్నైతే నాన్నమ్మ నాకైతే ల్యాప్టాప్ కావాలని అయితే అన్నగాడనమాట అప్పుడైతే వాళ్ళ నాన్నమ్మ ఎలా విధంగా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మున్నా అన్నకైతే ల్యాప్టాప్ అనేది తీసిచ్చారనమాట అప్పుడు ల్యాప్టాప్ తీపించగానే మనకైతే గేమ్స్ అయితే ఆడుతున్నాడు స్టార్టింగ్ అయితే ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు అంట గేమ్ ఆడుతూ అంటే ఫ్రీ ఫైర్ ఆడేవాడనమాట ఫ్రీ ఫైర్ అయితే జస్ట్ క్యాజువల్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పే అలా ఇలా అయితే గేమ్ నేర్చుకున్నాడు ఇంకా గేమ్ నేర్చుకుంటూ ఫ్రీ ఫైర్ని అయితే ఫేస్బుక్లో లైవ్ అయితే చేసేవాడు యూట్యూబ్ నుంచి అయితే ఎలా లైవ్ చేసాడని మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏం చెప్పారంటే అరే నువ్వు గేమ్లో బాగుంది ఫేస్బుక్లో ఒకటే కాదు యూట్యూబ్ నుంచి లైవ్ పెట్టారంటే ఇన్కమ్ కూడా వస్తుంది కదా అని చెప్పారంట అప్పుడైతే యూట్యూబ్లో కూడా లైవ్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాడు మనకైతే యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసిన డేట్ గురించి మాట్లాడుకున్నాం April 9, 2019లో అయితే ఛానల్ అయితే పెట్టాడంట మన మున్నాయన్న అయితే యూట్యూబ్లో మనకైతే ఇంకా మున్నా అయితే బట్ ఏం జరిగిందంటే యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసేవాడు అయితే కాదనమాట ఎప్పుడు వీడియో అప్లోడ్ చేశాడని మాట్లాడుకుంటే 11th May 2019లో ఫస్ట్ వీడియో అయితే పెట్టాడంట కిల్ మోంటేజ్ వీడియో అయితే పెట్టాడంట కిల్స్ కొట్టి దాన్ని మోంటేజ్ వీడియో అయితే చేసి ఛానల్ అయితే అప్లోడ్ చేశాడంటే ఆ రోజు నుంచి ఏం చేశాడంటే కనుక ఛానల్ ఏం చెప్తే మీరైతే ఫన్నీగా అయితే ఫీల్ అవుతారనమాట అంటే ఫ్రీ ఫైర్ అయితే లైవ్ ఇచ్చాడు కాబట్టి ఫ్రీ ఫైర్ లైవ్ ఇన్ తెలుగు అనేది ఛానల్ నేమ్ పెట్టుకున్నామంట అప్పుడైతే కనుక మన మున్నా అయితే ఫ్రీ ఫైర్ లైవ్ ఇన్ తెలుగు అనే ఛానల్ నేమ్ అయితే మున్నాబాయ్ గేమింగ్ అనేది ఛానల్ నేమ్ అయితే పెట్టాడంట మన మున్నాబాయ్ అయితే చేంజ్ చేసేసాడు ఇంకైతే వీడియోస్ పెట్టినా కూడా అంటే వీడియోస్ అంటే లైవ్స్ మాక్సిమం అయితే లైవ్స్ చేసేసేవాడు అంటే 3 అవర్స్ 4 అవర్స్ లైవ్ అయితే చేసే బట్ సపోర్ట్ అయితే రాలేదంటే అంత సపోర్ట్ రాలేదు ఛానల్ అయితే వదిలేదు అంటే అలాగే కంటిన్యూ అయితే చేసాడు అప్పుడైతే ఒక వీడియో పెట్టాడు ఇప్పుడే చెప్పాను కదా మీకు అయితే కిల్ మోంటేజ్ అంటే కిల్స్ కొట్టేసి మోంటేజ్ వీడియో ఎడిటింగ్ చేసి అయితే పెట్టేశాడు అదైతే మామూలుగా అయితే రాలేదంట సపోర్ట్ అయితే భారీగా అంటే భారీ సపోర్ట్ అయితే వచ్చేసింది ఇంకా మున్నాన్నకైతే 1K సబ్స్ అయితే రీచ్ చేయడంట 1K సబ్స్ చూసుకొని ఎప్పుడు రీచ్ చేయడం మాట్లాడుకున్నట్లయితే July 14, 2019లో అయితే 1K సబ్స్ అయితే రీచ్ అయిపోయాడమాట అసలు ఇంకా మనకైతే 1K సబ్స్ రీచ్ చేయడానికి అయితే మన మున్నా అంటే 2 మంత్స్ 15 డేస్ అయితే కష్టపడితే లైవ్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ అయితే చేశాడంట మైకైతే ఇంకైతే 1K సబ్స్ రీచ్ అయ్యడానికి 5 అవర్స్ 6 అవర్స్ కూడా లైవ్ పెట్టాడు డైలీ లైవ్ చేయడం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేశాడన్న నిజమన్న చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు ఇంకా డైలీ 100 సబ్స్ 200 సబ్స్ 300 సబ్స్ 500 సబ్స్ కూడా వచ్చాయంట డైలీ అయితే ఓపీ ఓపీ కంటెంట్ వీడియోస్ కూడా పెట్టేవాడు లైవ్స్కి మామ లైవ్స్కి అయితే భారీగా సపోర్ట్ వచ్చేసింది మన మున్నా అన్నైతే లైవ్స్తోనే ఎక్కువ సబ్స్ అయితే రీచ్ అయితే చేశాడు ఇంకా మనకైతే October 6, 2019 అయితే జ్ఞాన్ గేమింగ్ గిల్లేకి అయితే వెళ్ళాడంట జ్ఞాన్ గేమింగ్ గిల్ అంటే అప్పుడైతే టాప్ లో అయితే ఉండేది అనమాట మనకైతే జ్ఞాన్ గేమింగ్ గిల్ అంటే మామూలుగా అయితే ఉండదు కదా మనకైతే October 6, 2019 చూసుకుంటే 27.2K సబ్స్ అయితే సంపాదించుకున్నాడ యూట్యూబ్ లో కూడా జ్ఞాన్ గేమింగ్ గిల్లేకి వెళ్తే మామూలుగా ఉండదుగా మన తెలుగు సబ్స్క్రైబర్స్ అయితే పక్కన చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు మనకైతే టర్నింగ్ పాయింట్స్ అని మాట్లాడుకున్నట్లయితే ఇది అనమాట ఎందుకంటే అప్పుడైతే జ్ఞాన్ గేమింగ్ అనేది టాప్ లో అయితే ఉండదు కదా మనకైతే జ్ఞాన్ గేమింగ్ అంటే ఒక రేరర్ రేంజ్ అయితే ఉండేది పెద్ద యూట్యూబర్ అనమాట అప్పుడైతే కనుక మనకైతే తెలుగు కమ్యూనిటీలో చూసుకుంటే మన మున్నాన్న చాలా హార్డ్ వర్క్ చేశాడు ఒకరోజు అయితే 8 అవర్స్ కూడా లైవ్ అయితే ఇచ్చాడు ఫుల్ పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం అయితే యూట్యూబ్ని అయితే మెయింటైన్ అయితే చేశాడు ఇంకా మామూలుగా అయితే సపోర్ట్ ఇవ్వాలంటే మన తెలుగు ప్లేయర్స్ అయితే అంటే తెలుగు కమ్యూనిటీలో ఉన్న ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అయితే కనుక ఫైనల్లీ మన తెలుగు యూట్యూబర్స్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అప్పుడైతే కనుక
అనగా నవంబర్ 21, 2017 లో చూసుకుంటే 50K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవట ఓపీ అంటే ఓపీ అనమాట. ఆ హార్డ్ వర్క్ కానీ ఆ లైవ్స్ కానీ అంటే 3 అవర్స్, 4 అవర్స్, 6 అవర్స్ కూడా 8 అవర్స్ కూడా లైవ్ అయితే ఇచ్చాడంట. అంతసేపు లైవ్ అంటే మామూలు విషయమేం కాదు, అసలు అలా హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి ఈరోజు అయితే ఇలా ఉన్నాడు. ఇంకైతే ఫైనల్లీ 50K సబ్స్ అయితే వచ్చేసాయి. ఇంకా మామూలు కూడదు అనుకునే విధంలో అయితే జనవరి 17, 2020 చూసుకుంటే 100K సబ్స్ అయితే రీచ్ అయిపోయాడు. 100K సబ్స్కి అయితే మామూలుగా లేదంటే 100K సబ్స్ కేక్ కోసం అసలు వేరే లెవెల్. ఇంకా 100K సబ్స్ ఉన్నప్పుడు అయితే ఏం చేశాడంటే ఇప్పుడు మనం ఉన్న అన్న లైవ్ చూడడానికి ఎలాంటికి వెళ్తారు, గేమ్ ప్లే వీడియో చూడడానికి అంటే గేమ్ ప్లే చూడడానికి, అతను వాయిస్ వినడానికి, అసలు తెలుగు కమ్యూనిటీ సపోర్ట్ చేద్దామని అయితే వెళ్తారు. బట్ మనం ఉన్నానికి ఎక్కువ క్రేజ్ ఎప్పుడు వచ్చిందంటే కనుక మనకైతే మనం ఉన్న అన్న సీజన్ 14 చూసుకుని గ్రాండ్ మాస్టర్లో అయితే వెళ్ళాడంట. గ్రాండ్ మాస్టర్ వెళ్ళగానే అసలు వేరే లెవెల్ అంట. గ్రాండ్ మాస్టర్ అంటే మన తెలుగు టాప్ లో ఉన్న వాళ్ళు వెళ్తారు, తెలుగు యూట్యూబర్ గ్రాండ్ మాస్టర్ వెళ్ళాడని తెలియంగానే అసలు మామూలుగా లేదంట కనుక. ఇంకా మే 2, 2020 చూసుకుని 200 సబ్స్ అయితే రీచ్ అయిపోయాడు. మనకైతే అప్పుడైతే ఏం జరిగిందంటే కనుక ఫ్రీ ఫైర్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో అయితే జాయిన్ అయ్యాడంట. మన ఫ్రీ ఫైర్ పార్ట్నర్ ప్రోగ్రామ్ చూసుకుని జూన్ 6, 2020 అయితే మన మున్నాబాయ్ని అయితే కనుక పార్ట్నర్ ప్రోగ్రామ్లో అయితే జాయిన్ అయ్యాడన్న. అసలు అయితే వేరే లెవెల్. అసలు మనకైతే ఏమనిపిస్తుంది అంటే కనుక అరే ఏంట్రా ఇంత పేరుకి సబ్స్ పెరిగిపోతున్నాయి ఇతనికైతే అనుకోవచ్చు. బట్ అతను హార్డ్ వర్క్ 8 అవర్స్, 6 అవర్స్ లైవ్ అంటే మామూలుగా ఉండదు. అసలు స్ట్రక్స్ కానీ అసలు ఏముంటాయంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అది లైవ్ చేసే వాళ్ళకి తప్ప ఇంకెవరికైతే తెలియదు మమ్మ. అంతసేపు లైవ్ ఇవ్వడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఇంకా మనం మున్నాన్న ఫ్రీ ఫైర్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి వెళ్ళగానే ఇంకా అయితే మామూలుగా అయితే లేదమంట. ఇంకా మనం మున్నాబాయ్ చూసుకొని అయితే ఆగస్ట్ 13 అయితే 2020లో 500 సబ్స్ అనమాట. మనకైతే 1 మిలియన్కి అయితే హాఫ్ సెంచరీ అయితే కొట్టేసాడమంట. మనం మున్నాన్న చూసుకొని అయితే ఏం చేశాడంటే మున్నాబాయ్ వర్సెస్ రైస్టార్ అని ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో అయితే వేరే లెవెల్ మమ్మ. రైస్టార్ను కొట్టడం అంట అప్పుడైతే క్రేజ్ అయితే వచ్చేసింది. మున్నాబాయ్కి అయితే ఫుల్ క్రేజ్ మామ. ఇదే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే మున్నాబాయ్ అయితే రైస్టార్ను కొట్టడంతో అయితే ఫుల్ వేరే లెవెల్ అయితే ఒక రేంజ్ అయితే వచ్చిందంట. అప్పుడు మనకైతే 0.5 మిలియన్ సబ్స్ అయితే రీచ్ అయ్యాడంట. అంటే 0.5 మిలియన్ అంటే 1 మిలియన్కి 0.5 మిలియన్ సబ్స్ అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మున్నాబాయ్ రైస్టార్ను కొట్టడంతో అయితే ఫుల్ రేంజ్ అయితే వచ్చేసింది. ఇంకా అలాగే ఏం చేశాడంటే కనుక మనకైతే టాప్ రీజన్లో ఉన్న విన్స్ ఎంజో అంటే అదర్ సర్వర్ ప్లేయర్తో అయితే ఆడాలంట. 1v1 అయితే కాదు, నార్మల్గా 1v1 కూడా ఆడారు. ఆ వీడియోలు కావాలంటే కనుక మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేద్దాము. ఇంకా నార్మల్గా గేమ్ ప్లే అయితే ఆడుతుండేవాడు అంత అయితే కనుక అంతా ఆడుతూనే ఉండేవాడు అనమాట. విన్స్ ఎంజోతో ఆడగానే ఒక రేంజ్ అయితే వచ్చేసాడు. రైస్టార్ కొట్టినప్పుడు ఆ వీడియో అయితే అతను టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. అప్పట్లో మున్నాబాయ్ అంటే చాలామంది అరే ఎలా ఉంటారా అని అయితే ఆశపడేవారు అనమాట. ఇంకా మనకైతే 1 మిలియన్ సబ్స్ అయితే రీచ్ 1 మిలియన్ సబ్స్ చూసుకొని నవంబర్ 11, 2020 అయితే మనకైతే 1 మిలియన్ సబ్స్ అయితే రీచ్ 1 మిలియన్ సబ్స్కి వెళ్ళే దాంట్లో అయితే మున్నాబాయ్ అంటే చాలా ఫేమస్ అయితే అయిపోయాడు. ఇంకా 1 మిలియన్ అవగానే ఫేస్ రివ్యూల్ అయితే చేసేసారంట. ఫేస్ రివ్యూల్ అవ్వగానే అసలు అరే ఇలా ఉంటాడా మున్నాబాయ్, అలా ఉంటాడో మున్నాబాయ్ అయితే ఆశలు పెట్టుకున్న వాళ్ళంతా ఎంతో బాగున్నాడు అంట. అంటే మున్నాబాయ్ ఫేస్ చూడగానే చాలా ఆనందం అయితే చేసిందంట. మనకైతే టాప్ 1లో అయితే ఉండేవాడు అంట. మున్నాబాయ్ అంటే 1 మిలియన్ అయితే రీచ్ అవ్వగానే వేరే లెవెల్లో అయితే ఉండేది మామ. అంటే మున్నాబాయ్ అంటే చాలా క్రేజ్ ఉండేది అప్పటికి. చాలామంది చూడాలి ఫేస్ చూడాలి ఎలా ఉంటాడని చూడాలని చాలామంది వెయిటింగ్ చేశారు. 1 మిలియన్ సబ్స్ రీచ్ అవ్వడం అయితే ఫుల్ క్రేజ్ అయితే చేసామంట. ఇంకా మనకైతే ఫేస్ లైవ్ అయితే పెట్టాడు అంటే అజ్జుబాయ్తో ఆడాడు. ఇంకైతే సెలబ్రేట్ అంటే 1 మిలియన్ సెలబ్రేషన్ చూసుకుంటే అజ్జుబాయ్తో సెలబ్రేషన్ అయితే చేసుకోవడమా చెప్పాలంటే అజ్జుబాయ్ అంటే అజ్జుబాయ్తో ఆడుతున్నప్పుడు అయితే 1 మిలియన్ అయితే అయిపోయారు. అప్పుడైతే వేరే ఇంకా ఫేస్ క్యామ్ చేసి అంటే టాస్క్ ఇచ్చేసి అన్న హార్డ్ వర్క్కి అన్న డెడికేషన్కి అన్న లైఫ్ స్టోరీ అయితే మనకైతే ఎరే ఎంట్రా ఇతనికి ఇలా సబ్స్ వచ్చేసాయని అయితే అనుకోకండి. అతను లైవ్ ఇవ్వడం వల్ల అంటే మన తెలుగు వాళ్ళు అయితే అప్పుడైతే అంతసేపు అయితే లైవ్ పెట్టేవాళ్ళు కదా, ఒక 1 అవర్ అలా అయితే పెట్టేవాళ్ళు. అప్పట్లో అయితే అంతసేపు లైవ్ పెట్టడం వల్ల అంత హార్డ్ వర్క్ చేయడం వల్లనే మనకైతే అన్ని మిలియన్ సబ్స్ అయితే వచ్చాయి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మనం 1K సబ్స్ రీచ్ అవ్వగానే మనం మొన్న అయితే ఫేస్ క్యామ్ లైవ్ పెట్టాడు. బట్ ఇమోజీస్ టైప్స్ అంటే ముఖానికి మాస్క్ వేసుకోవడం అంటే ఇమోజీలు పెట్టేసి అయితే ఆడేవాడంట. ఇంకా అప్పుడైతే కొంచెం సపోర్ట్ వచ్చింది. బట్ ఇంకా మనకైతే ఫేస్ క్యామ్ లైవ్ అయితే తీసేశాడు. ఇంకా నార్మల్గా అయితే లైవ్స్ అయితే పెట్టాడు, 6 అవర్స్ కూడా అయితే లైవ్స్ పెట్టాడు. ఇంకా ఫైనల్లీ మన మున్నాబాయ్ హార్డ్ వర్క్ అయితే హ్యాండ్స్ ఆఫ్ మామ. ఇప్పుడైతే మనకైతే 2 మిలియన్ కూడా రీచ్ అయిపోయాడని మీకు తెలుసు. 2 మిలియన్ సబ్స్ అయితే ఎంత హార్డ్ వర్క్ చేసినాను మామ. అసలు 2 మిలియన్ సబ్స్ అంటే మన తెలుగు కమ్యూనిటీలో అసలు ఏంటి వేరే లెవెల్ మామ. 2 మిలియన్ సబ్స్ అంటే కనుక జూలై 4, 2021 చూసుకున్నట్లయితే మనకైతే 2 మిలియన్ సబ్స్ అంటే మామూలు విషయం కాదు. 2 మిలియన్ సబ్స్ని అయితే రీచ్ అయ్యాడు మామ. మన మున్నాబాయ్ చూసుకున్నట్లయితే అప్పుడైతే మున్నాబాయ్ అనైతే ప్రతి ఒక్కరు చెవుల్లోనూ ప్రతి ఒక్కరు నోట్లోనూ అయితే అంటే మున్నాబాయ్ అనే పదం అనేది అయితే ఒక వేరే లెవెల్ అయితే మూత మోగిపోయిందంటే అంత క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు మన మున్నాబాయ్ అయితే కనుక.
మనకైతే ప్రెజెంట్ మనకైతే మున్నాబాయి ఛానల్లో చూసుకోమంది 2.78 మిలియన్ సబ్స్ అయితే ఉన్నారు మామూలు వీడియో చూసుకోండి 1K వీడియోస్ దాకా 1K ప్లస్ వీడియోస్ దాకా అయితే ఉన్నాయి మన మున్నాబాయి వాయిస్ కానీ మున్నాబాయి అయితే చాలా మంది ఫాలోవర్స్ని తెచ్చుకున్నారంట అంటే సపోర్టర్స్ని అయితే కనుక మున్నా అన్న కోసం అయితే ప్రాణాలు ఇచ్చేంత వాళ్ళు కూడా ఉన్నారంట మన మున్నాబాయి బర్త్డే కానీ ఏదైనా కానీ వచ్చినా కూడా మనకైతే వేరే లెవెల్లో సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి అన్న నువ్వు కూడా 3 మిలియన్ సబ్స్ అంటే మనకైతే టాప్ పొజిషన్లోకి అయితే వెళ్ళాలైతే ఆశిస్తున్నానంట నీ హార్డ్ వర్క్ నీ డెడికేషన్ కానీ ఏదైనా కానీ ఏ దాని గురించి మాట్లాడినా కూడా నీ గేమ్లో అన్న ఏమన్నా ఉంటుందా మామూలుగా ఉండదమ్మా కొట్టినల్లా ప్రతిదీ ఎడ్షాడ్ అయితే ఉంటుంది మన తెలుగు కమ్యూనిటీలో అయితే మనకైతే నువ్వు ఒక పేరు పొందిన వ్యక్తిగా అయితే నిలిచావు అంటే నెక్స్ట్ విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే మన మున్నాబాయి అయితే పీసీ ప్లేయర్ అని చెప్పాగా మనకైతే పీసీ అయితే ఆడుతుండేట మనకైతే పీసీ అయితే బ్యాన్ అయితే అంటే బ్యాన్ అయితే కాదు అంటే పీసీ గురించి కొన్ని ఇష్యూ అయితే వచ్చిందంట పీసీ ప్లేయర్స్ మొబైల్ ప్లేయర్స్తో ఆడలేరు ఆడ అండ్ మొబైల్ ప్లేయర్స్ పీసీ ప్లేయర్స్తో ఆడలేనైతే ఒకరు వచ్చింది కదా ఆ రూల్ రావడంతో అయితే మనకి పీసీని వదిలిపెట్టి మొబైల్ అయితే తెచ్చుకున్నట్టే ఇంకా మొబైల్ అయితే ఆడుతూ ఉన్నాడు అనమాట ఇప్పుడు ప్రజెంట్ కూడా మనకైతే మున్నాబాయి మొబైల్ గేమ్లో కూడా మామూలుగా అయితే ఉండదు 1 మిలియన్ సబ్స్ 2 మిలియన్ సబ్స్ ఇస్తున్న ఇతను అంటే బయోగ్రాఫీని వింటుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి మేము ఎలా రీచ్ అయ్యాడు ఈజీగా అంటే 3 మంత్స్లో 2 మంత్స్లో ఎలా రీచ్ అయిపోయాడు 1K ఎలా రీచ్ అయ్యాడు 2 మిలియన్ ఎలా రీచ్ అయ్యాడు 1K అసలు ఎలా రీచ్ అయ్యాడనైతే అనిపించింది అసలు అంటే అప్పుడైతే మున్నాబాయి నాకైతే జస్ట్ తెలుసు అంతే అతని ఛానల్ నేమ్ కూడా అంటే తెలియదు అనమాట అంటే మున్నాబాయి గేమింగ్ అనేది జస్ట్ తెలుసు సర్చ్ చేసేవాడిని ఏదైతే చేసేవాడిని మున్నాబాయి ఫేస్ ఇదేనేమో ఎవరు లైవ్ చూసిన వీడేనేమో అని అయితే అనుకుని మున్నాబాయిని హ్యాండ్స్ అప్ అని హార్డ్ వర్క్ అని ఏదానికైనా కూడా అంటే నీ గేమ్లకు ఒక రేంజ్ ఉన్నది మామ నువ్వు ఆడే టాప్ రీజన్ ప్లేయర్స్తో కానీ నీకైతే ప్రతి చుడు లోకేష్ గేమర్ ప్రతి ఒక్కరు తెలుసు మామ నీకైతే యూట్యూబ్ వాళ్ళతో అయితే ఫ్రీ ఫైర్ వాళ్ళతోనే అన్నకైతే కనెక్షన్ అయితే ఉందన్నమాట మనం మున్నాన్న చెప్తే కనుక ఫ్రీ ఫైర్ వాళ్ళే ఏదైనా చేయగలరన్నమాట అంటే మున్నాన్న చెప్తే ఏదైనా చేస్తారు మన ఫ్రీ ఫైర్లో చూసుకోవాలంటే అలా అనమాట మన మున్నాన్న చెప్పినా కూడా అలా ఉంటుంది రేంజ్ అయితే కనుక అంత సంపాదించుకున్నాడు అంటే ఒక పేరుని తెచ్చుకున్నాడు అనమాట మనం మున్నాబాయి చూసుకునే చాలా మందికి అయితే లైఫ్ కూడా ఇచ్చాడంట అంటే ఎంబీ రాకేష్ కావచ్చు రాజు అన్న అయితే కావచ్చు చాలా మందికి అయితే లైఫ్ అయితే ఇచ్చాడు అంటే మున్నాబాయితో ఆడితే ఒక క్రేజ్ అయితే ఉంటుంది తెలుగులో ఉన్న చాలా మంది సబ్స్క్రైబర్స్ కావచ్చు అంటే ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అందరికీ అయితే మున్నాబాయితో ఆడాలరా మున్నాబాయి ఫ్రెండ్ లిస్ట్లో ఉండాలా అయితే ఆశ కూడా ఉంటుంది అఫ్ కోర్స్ నాకు కూడా అయితే ఉందనమాట ఎందుకంటే మున్నా అన్న ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నామంటే అంటే అది వేరే లెవెల్ అంట నాకు కూడా ఒక చిన్న ఆశ అనమాట మున్నా అన్నతో ఆడాలని అయితే ఇంకా మున్నాబాయి గురించి ఫుల్ బయోగ్రాఫీని చెప్తుంటే నాకు గూస్ బంప్స్ అయితే వచ్చాయి మీకు ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళైతే అన్న ఎన్ని వరకు చూసినైతే కామెంట్ అయితే చేయండి ఇంకొకనా ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ అయితే మళ్ళీ అయితే రిటర్న్ అయితే వస్తాను బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ గైస్ అలాగే మనకైతే మీకైతే ఎవరి గురించి బయోగ్రఫీలు కావాలన్నా ఒకసారి అయితే కామెంట్ చేయండి నేను వాళ్ళ గురించి అయితే బయోగ్రఫీ వీడియో అయితే చేస్తాను గైస్ ఓకేనా బాయ్.